కొద్దిసేపు క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి భారీ షాక్ ఇచ్చిందట బాలయ్య చిన్న కూతురు తేజస్విని. జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళినటువంటి తేజస్విని ఎమోషనల్ అయినట్టుగా సమాచారం. ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్ మరి అంటే ఎంతో ఇష్టపడుతుందట తేజస్విని, ఎందుకంటే తనకున్నటువంటి సర్కిల్స్లో మరి జూనియర్ ఎన్టీఆర్ పాపులారిటీ, క్రెడిబిలిటీ, క్రేజ్ వేరే ఇంకెవరికి. సో అయితే జూనియర్ ఎన్టీఆర్ అంటే చిన్నప్పటి నుంచే చెల్లెలు తేజస్వినికి చాలా అభిమానం. అందుకే వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంటుందని, ఇద్దరు చాలా సరదాగా ఉంటారని తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా తారక రత్నం విషయంలో ఎంతో ఎమోషనల్ అయిన తేజస్విని జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చి ఎమోషనల్గా మారినట్టు తెలుస్తోంది. అసలు అన్నయ్యకి ఇలా సడన్గా జరగడం చాలా బాధగా అనిపిస్తోందని, అసలు ఎందుకైందో ఆలోచిస్తుంటే అర్థం కావడం లేదంటూ ఎమోషనల్ అయిందట. అయితే ఈ విషయాల గురించి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకటే చెప్పారు. సో తారక రత్నం గురించి మనం ఇప్పుడు ఏం మాట్లాడుకున్నా కూడా అది నిజంగా మనం చేసిన తప్పే అవుతుంది, ఎందుకంటే అసలు అన్నయ్య రాజకీయాల్లోకి వెళ్తారన్న విషయం మనకి ఎవరికీ కూడా తెలియదు, నాకైతే అస్సలు తెలియదు. అయితే తను రాజకీయాల్లోకి వెళ్ళడానికి కారణం అలా అయినా కుటుంబానికి దగ్గర అవ్వాలని, అంటే ఫ్యామిలీ డిఫరెన్సెస్ వల్లే వచ్చింది ఆయనకి ఈ పరిస్థితి. కాబట్టి అలేఖ్యని అలాగే పిల్లలన్నా సరిగా చూసుకుంటే మనం ఆయనకి ఇచ్చినటువంటి గిఫ్ట్ అదే అవుతుందని జూనియర్ ఎన్టీఆర్ కూడా చెప్పారట. సో నిజంగా ఈ మాటలన్నీ వింటూ ఎంతో ఎమోషనల్ అయిందట తేజస్విని. సో ఈ సందర్భంగా తన అన్నయ్యని చాలా రోజులు కలవడంతో తర్వాత కలవడంతో ఎంతో సందడిగా అందరూ కలిసి మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది.